డీటెయల్స్ చూస్తే తెలంగాణ వ్యాప్తంగా టిఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టాయి. ధాన్యం కొనుగోలుపై కేంద్ర వైఖరికి నిరసనగా ధర్నాలు చేశారు. దీనిలో భాగంగా జిల్లాలో పలువురు మంత్రులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని నినాదాలు చేశారు. మార్కెట్లు కట్టినాం, గోడౌన్లు కట్టినాం, మేము రాష్ట్రం చేయాల్సిన అన్ని పనులు మేము చేసినాం. నువ్వు రైతులకు చేసేది ఒకటే పని, అదేంటంటే పండిన పంట కొనడం. ఇది కొత్తగా చేస్తలేవు, 70 ఏళ్ళకేం చేస్తున్నదే. కాంగ్రెస్ ఉన్నా చేసింది, జనతా పార్టీ ఉన్నా చేసింది, మీకంటే ముందున్న బీజేపీ పార్టీ చేసింది. ఇప్పుడు నువ్వు మాత్రమే కొత్తగా ఈ యాసంగికి కొత్త పంచాయతీ తెచ్చినవు గనుకనే రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. ఈ బాధ్యత నీవే, నీ బాధ్యతల నుండి నువ్వు తప్పుకుంటున్నావు గనుకనే ఇవాళ ఈ రాష్ట్ర రైతాంగం నిన్ను ప్రశ్నిస్తా ఉన్నది. దేశానికి ఒక విధానం ఉండాలి తప్ప రాష్ట్రానికి ఒక విధానం ఉండకూడదు. దేశంలో పంజాబ్ లో మొత్తం ఉన్నప్పుడు మా తెలంగాణలో ఎందుకు కొనవు అని ఇవాళ తెలంగాణ రైతాంగం బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉంది. తెలంగాణ ఏర్పడక ముందు రాష్ట్రంలో రైతు దుస్థితి ఏందో ఒక్కసారి యాద్ తెచ్చుకోండి. ఎరువుల కోసం లైన్లు, ఇత్తనాల కోసం లైన్లు, ఆఖరికి ఇత్తనాల కోసం అయితే పోలీస్ స్టేషన్ కాడ లైన్లు కట్టే దుస్థితి. కరెంటు ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. 24 గంటల్లో 6-7 గంటలు కూడా కనీసం కరెంటు ఇచ్చే పరిస్థితి లేదు. రైతు బాంధవులు అని చెప్పుకున్నోళ్ళు, జలయజ్ఞం చేసినామని డైలాగులు కొట్టినోళ్ళు, ఆనాడున్న ముఖ్యమంత్రులు, అప్పుడున్న ప్రధానమంత్రులు అందరు కూడా ఆకుపచ్చ కండువా వేసుకున్నోళ్లే, ఆకుపచ్చ రుమాలు నెత్తికి చుట్టుకున్నోళ్లే. కానీ కనీసంగా కావలసిన కరెంటును కూడా 6 గంటల కరెంటు, 5 గంటల కరెంటు కూడా ఒకసారి ఒక దఫాల ఇచ్చిన పరిస్థితి ఎన్నడు కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదు. ఇంకా చెప్పాలంటే ఒక అడుగు ముంగటికేసి కరెంటు ఎప్పుడు ఉంటుందో తెలియదు, 3 గంటలు కూడా కాదు, 2 గంటలు కూడా ఒకసారి సీదా ఇచ్చిన పరిస్థితి లేదు. 7 దశాబ్దాల్లో ఆనాటి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఎవరూ చేయలేని విధంగా కేవలం మొదటి సంవత్సరంలోనే 24 గంటల కరెంటును తెచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కిందనే మాట ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఏం చెప్పకుండా ఈ వర్షాకాలంలో చేసుకున్న బయట అమ్మాలంటే ఒడ్డు తీటా 12 రోజులు 13 రోజులు మన ఛత్తీస్గఢ్ నుంచి ఏపీ నగరం తీసుకొచ్చిన పోయిన ఎండాకాలంలో తీసుకొచ్చినందుకు 100 లారీ దొంగతనం మన తెలంగాణ రాష్ట్రంలో 18 వందలు 14 వందలు అంటారు. మన దగ్గరికి వచ్చి చెప్తే నేను 100 లారీ బట్టి బయట రాష్ట్రాలలో 1800 1900 ఇలా ఒడ్డు 1900 పెట్టి అన్నిరా ఎక్కువ కొన్నా లాస్ట్ వస్తాను. అదే 1800 1900 పంపుకుంటే ఇంత లాస్ట్ వస్తుందో రైతులకు ఆలోచించుకోవాలి. ముఖ్యమంత్రిగా రాలేదని చెప్తాను, నేను కరెంట్ ఇచ్చాను, నీళ్ళు ఇచ్చాను, పెట్టుబడి ఇచ్చాను, రైతు బీమా ఇచ్చాను, రైతులకు నష్టకున్నా ఈ కేంద్ర ఎందుకు బాధ. రాష్ట్రంలో అధికార రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడ అధికారం లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడ గోదాములను నిర్వహించే అధికారం లేదు, ఎంఎస్సీ పెట్టే అధికారం లేదు, అన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉంటాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఏంది? రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ రైతు పంట పండాలంటే, ఆ రైతు పంట పండాలంటే ఆ రైతుకు నీళ్ళు ఇవ్వాలి, ఆ రైతుకు కరెంట్ ఇవ్వాలి, ఆ రైతుకు పెట్టుబడి సాయం ఇవ్వాలి. కొన్ని రైతుకు పంట పండించే అవకాశం ప్రభుత్వం కల్పించాలి. దానికన్నా గౌరవ ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం కాడ కాలడ్డం పెట్టి కాళేశ్వరం జలాలు తీసుకొచ్చారు. బీడు భూములు తుంటున్నాం, ఎక్కడ చూసినా పంట పొలాలే, బ్రహ్మాండంగా పంట పండుతందుకు నీళ్లు ఇచ్చినాం. మరి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏమంటారు? కేంద్ర ప్రభుత్వము రాజ్యాంగం మనకు కల్పించింది, నీ భూమి మీద ఎంత పంట పండితే అంత కేంద్రం కొనాలని చెప్పి రాజ్యాంగం కల్పించింది, హక్కు కల్పించింది. అది ఏ రకమైన బియ్యం కానీ, ఏ రకమైన వడ్డు కానీ, అది వానాకాలమా యాసంగా ఏ వడ్డన కానీ, రైతు పండించిన పంటను కొనవలసిన బాధ్యత కేంద్రానికి. ఒడ్డు ఒడ్డు కొనా అని చెప్పి చెప్పింది కెళ్ళి అందరూ కూడా రైతులకు సపోర్ట్ గా మేమందరం కూడా ఈరోజు ధర్నా చేస్తున్నాము. ఏది ఏమైనా మనం చూస్తున్నాం, తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ అంటే ఒక ఉద్యమం పార్టీ. గత 14 సంవత్సరాలు ఉద్యమం చేసి మనం తెలంగాణ సాధించుకున్నాం. దాని తర్వాత 7.5 సంవత్సరాల నుంచి కూడా మనం ఇప్పుడు అన్ని కూడా కరెంట్ ఇచ్చినాం, 24 గంటలు కరెంట్ ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, రైతుకు మంచిగా ఫెర్టిలైజర్స్ అందుబాటులోకి తీసుకొచ్చినాము, రైతుల 1 కోటి ఎకరాల పైన పండేందుకు ఒక కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చినాం. కేంద్రం రూపాయి ఇవ్వకుండా కానీ అన్ని మన డబ్బులతోటి అప్పు చేసైనా రైతుల కోసం, రైతులకు ధనికులు చేయాలి, రైతులకు గొప్పలను చేయాలి, రైతుల
రైతులు ఎక్కలేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో మన సీఎం కేసీఆర్ గారు రైతులను అన్ని రకాలుగా కూడా ఆదుకుంటుంటే వాళ్ళు ఓర్వదాలని గుణము వాళ్ళ జూటా పార్టీ బీజేపీ పార్టీ అంటేనే ఒక జూటా పార్టీ వర్షకాలం పంట కొట్టంటారు దేశానికి పంట కొనాలి మోడీ మొండి వైఖరి తోటి బీజేపీ వాళ్ళు మొండి వైఖరి తోటి ఇదంతా కూడా తప్పకుండా మేము వాళ్ళ తల ఉంచుతాము మన మెడలు ఉంచుతాము వాళ్ళకు యాసంగి ఒడ్లు కొనిగాక ఈ ధర్నాలు ఇడవము. తెలంగాణ రాష్ట్ర సమితి గౌరవ ముఖ్యమంత్రి గారు పోరాటం చేస్తున్న రైతులకు న్యాయం జరగాలి దేశంగి పంటలు పంట పండించి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని మీరు చెప్తారా చెప్పరా మరి ఆ విషయం మాకు క్లారిటీగా రావాలని ఈ రోజు ధర్నా కార్యక్రమం మనం ఇక్కడ నిర్మల్ కలెక్ట్ చేయడం ఉన్నారా మరి నిర్మల్ నియోజకవర్గం సంబంధించినటువంటి రైతాంగం కొరకు నాయకులం అందరం కూడా ఇక్కడ వేదిక మీద చూడము నుంచి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి మాత్రము మేము ధాన్యాన్ని కొనము అని చెప్పి ఒక దిక్కు లెటర్ ఇస్తారు వీరిలో స్థానికమైనటువంటి నాయకులేమో ప్రతి గింజ కూడా కొనాలి టిఆర్ఎస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు అని దానిపైన కూడా అంటున్నారు మరి కేంద్ర ప్రభుత్వం ఒకటి మీరు ఒకట మరి మీరు వెళ్ళి అక్కడ ధర్నా చేసి రైతు బంధు రైతు బీమా అదే విధంగా చెక్ డ్యాములు మిషన్ కాకతీయ కింద చెరువులను రిపేరు ఇవన్నీ అయిన తర్వాత ఏమైందంటే మనకు రైతులు పంటలు పండించి ప్రతి గుంట కూడా రైతు బంధు వచ్చినాక ప్రతి గుంట కూడా ఇలా వ్యవసాయం చేస్తారు.